హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ నుంచి అయితే కన్నా ఎలక్ట్రో కెమిస్ట్రీ ఫిఫ్త్ లెసన్ నుంచి అయితే మనకు డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ గురించి, అలాగే మనం గ్యాల్వానిక్ సెల్స్ గురించి అయితే కన్నా మనం తెలుసుకుందాం గైస్. ఈ రెండింటి మీద అయితే కన్నా మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చి గ్యాల్వానిక్ సెల్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. మనం అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి కావాలి కాబట్టి ఇది కూడా అయితే ఈజీగానే ఉంటాయి గైస్. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు సింపుల్గానే నేను డెఫినేషన్లు నేర్చుకుంటాను, దాన్ని బట్టి మీరు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు గైస్. ఫస్ట్ మనం డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ చూసుకుందాం. వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్? డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఆల్ఫా. మనం దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఆల్ఫాతో డినోట్ చేస్తాం. నెక్స్ట్, ది డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్ ఇనిషియల్లీ. అంటే మనకు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్, మనకు ఎన్ని మాలిక్యూల్స్ అయితే అయాన్స్గా డిసోసియేట్ అవుతాయో డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకెన్ ఇనిషియల్లీ. మనం ఇనిషియల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ తీసుకున్నామో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేస్తే మనకు ఏమొస్తుంది, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అనేది అయితే రావడం చేస్తుంది. మనం ఇలా డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనం ఎలక్ట్రోలైసిస్ గురించి అయితే ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకుని తర్వాత ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎలక్ట్రోలైసిస్, ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంది? ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ బై ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేదాన్నే మనం ఎలక్ట్రోలైసిస్ అంటాం. మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl. అంటే మనకు ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోలైటిక్ సెల్ని మనం ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ NaCl అనేదాన్ని మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఎలక్ట్రోలైటిక్ సెల్గా నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా, NaCl తీసుకున్నా. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే డయాగ్రామ్ ఎట్లుంటుంది, ఫస్ట్ ఇక్కడ నేను ప్రాసెస్ చెప్తాను చూడండి, దాన్ని బట్టి మళ్ళీ సర్క్యూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ ఎలక్ట్రోలైసిస్ ఈజ్ ఏ క్యారీడ్ అవుట్ ఏ వెజల్. ఎలక్ట్రోలైసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ వెజల్ నౌన్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రోలైసిస్ని మనం దేంట్లో అయితే ఒక వెజల్ అయితే క్యారీ చేస్తామో దాన్నే మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అని అయితే అంటాం. ది ఎలక్ట్రోలైట్ ఫ్యూజ్డ్ NaCl ఈజ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్. ఎలక్ట్రోలైట్ మనం దేన్ని తీసుకున్నాం, ఎలక్ట్రోలైట్గా ఫ్యూజ్డ్ NaCl తీసుకున్నాం. ఫ్యూజ్డ్ NaCl అంటే మనకి ఏదైనా ఒక సొల్యూషన్లో కానీ మోల్టెన్ స్టేట్లో కానీ ఉండేదాన్ని మనం ఎలక్ట్రోలైట్గా తీసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, నేను NaCl తీసుకున్నా. అది ఏ ఫామ్లో ఉందంటే మనకు సొల్యూషన్ ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఈ సొల్యూషన్ అయితే కానీ ఒక వెజల్లో వేసుకొని మనం దాని నుంచి అయితే ఎలక్ట్రోలైటిక్ సెల్ అయితే ఫామ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ప్లాటినం రాడ్స్ ఆర్ ప్లేస్డ్ అట్ ద ఎలక్ట్రోడ్స్ విచ్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోడ్స్. అంటే మనము రెండు ప్లాటినం రాడ్స్ అనేవి ప్లేస్ చేసినాం ఎక్కడ, ఎలక్ట్రోలైసిస్లో. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయంటే ఎలక్ట్రోడ్స్గా మనకైతే యాక్ట్ చేస్తాయి. ది ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాపర్ వైర్స్. మనకు రెండు ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు ఎలక్ట్రోడ్స్ని మనం ఎలా కనెక్ట్ చేసినామంటే బై యూజింగ్ ద కాపర్ వైర్. ఇక్కడ చూసుకోండి, ఇది ఒక ఎలక్ట్రోడ్, ఈ రెండట్లే మనం ఎలా కనెక్ట్ చేసాం, బై యూజింగ్ కాపర్ వైర్ త్రూ ఏ బ్యాటరీ. చూసుకున్నట్లయితే మనకు ఏ కాపర్ వైర్స్ ఇక్కడ తీసుకున్నాం, ఏ రాడ్స్ కనెక్ట్ చేసేకి, సిఎల్ మెటల్ని అలాగే ఎన్ఏ మెటల్ని, ఈ రెండింటిని కనెక్ట్ చేసినాం త్రూ ఏ బ్యాటరీ. ఇక్కడ బ్యాటరీ అయితే ఉంది బై యూజింగ్ కాపర్ వైర్స్, దాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇది ఏంది, ప్లాటినం రాడ్డు, ఇది వచ్చి ఇది ప్లాటినం యానోడు, ఇది వచ్చి ప్లాటినం క్యాథోడు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం గుర్తించాలి. ఇక్కడ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీకి నెగిటివ్ ఉన్న తనైతే ప్లాటినం క్యాథోడ్, అదే ఇక్కడ బ్యాటరీకి పాజిటివ్ సైడ్ అయితే ప్లాటినం యానోడ్. సో మనం ఇవైతే గుర్తించాలి. ఇది దేంట్లో ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనకు ప్లస్ మైనస్ అయితే ఉంటాయి. ప్లాటినం యానోడ్ ఎక్కడ ఉంటుందంటే బ్యాటరీకి పాజిటివ్ సైడ్, ప్లాటినం క్యాథోడ్ ఎక్కడ ఉంటుందంటే బ్యాటరీకి నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఈ పాయింట్ మనం కీ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ది ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాపర్ వైర్స్ చెప్పాను. ది ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ టు ఏ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ టర్మ్డ్ యాజ్ యానోడ్. ఇప్పుడే చెప్పా, ది ఎలక్ట్రోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ టర్మ్డ్ యాజ్ యానోడ్. ది ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ టర్మ్డ్ యాజ్ క్యాథోడ్. మనము
ఎలక్ట్రోడ్ అయితే కన్నా పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం, యానోడ్ అంటాం. అదే ఎలక్ట్రోడ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే క్యాథోడ్ అంటాం. సో మనం యానోడ్ క్యాథోడ్ ఎలా కనెక్ట్ చేసామో తెలుసుకున్నాం. నెక్స్ట్, వెన్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ ద సొల్యూషన్ ది ఎన్ఏ ప్లస్ అయాన్స్ మూవ్ టువార్డ్స్ ద క్యాథోడ్ అండ్ క్లోరైడ్ అయాన్స్ మూవ్ టువార్డ్స్ ద యానోడ్. మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అనుకో సొల్యూషన్లో, అప్పుడు మనకు ఏం జరుగుతుంది ప్రాసెస్, ఎన్ఏ ప్లస్ అయాన్స్ అనేటివి అయితే కనుక క్యాథోడ్ సైడ్కి మూవ్ అవుతాయి, అలాగే క్లోరైడ్ అయాన్స్ ఎలా అవుతాయి యానోడ్ సైడ్కి అయితే మూవ్ అవుతాయి. నెక్స్ట్, అట్ యానోడ్ క్లోరైడ్ అయాన్స్ లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ గెట్ ఆక్సిడేషన్ టూ యాటమ్స్ టూ క్లోరైడ్ యాటమ్స్. మనకు క్లోరైడ్ అయాన్స్ ఏమవుతాయంటే లూజ్ అయ్యి అయాన్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని ఇవి మనకు ఆక్సిడేషన్ స్టేట్లోకి వస్తాయి, అప్పుడు మనకు ఏమవుతుంది క్లోరైడ్ ఐటమ్స్ అవుతాయి. సిమిలర్లీ అట్ ద క్యాథోడ్ ఎన్ఏ ప్లస్ అయాన్స్ గెయిన్ ఎలక్ట్రాన్స్ అండ్ గెట్ రిడక్షన్ టు ద సోడియం ఐటమ్స్. ఇక్కడ మనకు క్లోరైడ్ అయితే కన్నా ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని ఆక్సిడేషన్ టు ఆక్సైడ్ క్లోరైడ్ ఐటమ్స్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ క్యాథోడ్ సైడ్ ఎన్ఏ ప్లస్ అయాన్స్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ గెట్ రిడక్షన్ టు సోడియం ఐటమ్స్. ఇలా అయితే మనకు ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అయితే కన్నా మనకు జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, రియాక్షన్స్ ఆఫ్ ద సెల్. సెల్ రియాక్షన్స్ మనమైతే చూసుకోవాలి. సెల్ రియాక్షన్స్లో అయనైజేషన్ అయనైజేషన్ ఎలా, ఎన్ఏ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్, ఇది వచ్చి మనకు పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని మనం అయనైజేషన్ అంటాం. ఇక్కడ మనకు ఎన్ఏ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఎన్ఏసిఎల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అట్ యానోడ్ సైడ్ ఏం జరుగుతుంది, సిఎల్ మైనస్ ప్లస్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్ అనేది అయితే మనకు యానోడ్ సైడ్ జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే ఏంది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మనం ఇక్కడ సిఎల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ అయితే కనుక రిమూవ్ చేస్తున్నాం. సో మనకి ఇది అట్ యానోడ్ సైడ్ అయితే ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్, అట్ క్యాథోడ్ సైడ్. క్యాథోడ్ సైడ్ అంటే ఏంది, ఎన్ఏ ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ అంటే మనకు ఒక ఎలక్ట్రాన్ అయితే కనుక అడిషన్ చేసుకుంటుంది. సో మనకు అడిషన్ చేసుకుంటుంది కాబట్టి రిడక్షన్ అనేది జరగడం జరుగుతుంది. ఎన్ఏ ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు ఎన్ఏ వస్తుంది. సో మనకు ఇదైతే రిడక్షన్ ప్రాసెస్. క్లోరిన్ అయితే కనుక ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆక్సిడేషన్ అంటే ఏందో మనకు తెలుసు కదా, ఆక్సిడేషన్ అంటే ఏంది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిడక్షన్ అంటే అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనం ఇలా ఆక్సిడేషన్ రిడక్షన్ అండ్ అయనైజేషన్ ఆఫ్ సెల్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనం ప్రాసెస్ ఏం జరుగుతుందో అనేది అయితే గుర్తుపెట్టుకొని మన ఎగ్జామ్లో అయితే దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా మనం అయితే ఈజీగా అటెంప్ట్ చేసుకోవాలి గైస్. మనం అట్లాగే డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఫార్ములా అయితే కనుక మనం గుర్తుపెట్టుకుని ఈ డెఫినేషన్ మీద అయితే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం అయితే ఈజీగా చేసుకోవాలి గైస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.